నిన్నంతా పాపం చిరంజీవి గారిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆ వరద బాధితులకు సహాయం ఏదైతే ప్రకటించారో ఆయన ఆ చెక్కులు అందజేశారు. ఆయన చెక్కులు అందజేశారు, ఫోటోలు దిగారు, వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇలా బాధ ఏంటంటే చిరంజీవి గారికి చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేయలేదంట. దానికి వైసీపీ కార్యకర్తలు బాధపడిపోతున్నారు. ఆ మామూలుగా కాదు, శాలువా ఒక్క అనుకున్నాడా చంద్రబాబు, లేదంటే విలువ లేనివాడికి శాలువా ఎందుకు సన్మానం ఎందుకు అని చెప్పి అనుకున్నాడు అని చెప్పేసి నీళ్ళే. ఇలా నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం చిరంజీవి గారు దండం పెడితే తిరిగి దండం కూడా పెట్టలా. చిరంజీవి గారు నమస్కారం పెట్టి మీరే ఆదుకోవాలి, మీరు తల్లి పొజిషన్లో ఉన్నారో తండ్రి పొజిషన్లో ఉన్నారో అని చెప్పేసి నమస్కారం పెడితే ఇలా ఎట్టి ఎక్కిలి చేస్తుంది ఎక్కిలో ఉన్నవాడు. వీళ్ళు కూడా చిరంజీవి గారిని ట్రోల్ చేయడమే. ఇప్పుడు బాగా అయిందంటే ఏమైంది, చిరంజీవి గారు ఏమి సన్మానానికి వెళ్ళా, చిరంజీవి గారు సన్మానం చేయించుకోవడానికి వెళ్ళా, వరద బాధితులకు తాను ప్రకటించిన సహాయం ఏదైతే ఉందో దానికి సంబంధించిన చెక్కులు అందజేయడానికి వెళ్ళాడు ఆయన. ఆయన అలాంటి పెద్దగా ఇష్టపడ్డు కూడా ఆయన అవి పక్కన పెట్టేసేయండి. ఆయనకి లేని బాధ, చంద్రబాబు నాయుడు గారికి లేని ఇబ్బంది, మీకెందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లా. ప్రతి విషయంలోనూ కూడా ఏ హీరో అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని ఎవరు వెళ్ళి కలిసినా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ట్రోల్ చేస్తారండి. వెళ్ళవారు కొంచెం సిగ్గుపడండిరా. మీరు ప్రతిదాన్ని కూడా ఇలా తీసుకొచ్చి ఇలా ట్రోల్ చేస్తే నెక్స్ట్ టైం ఇక 11 కూడా రావు, ఒకటికి పరిమితం అవుతారు. ఒకటే పోయి గతంలో ఎవరికైనా చేశారా? వరద బాధితులకు సహాయం అందించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిగిలిన వ్యక్తులు చేసి చిరంజీవి గారికి చేయకపోతే అప్పుడు మీరు బాధపడాలి. బాధ మీకెందుకు బాధ ఉంటుంది, మీరు అని చెప్పి ట్రోల్ చేస్తారు కదా అలా. అప్పుడు మీరు అన్నా కానీ పర్వాలి, ఇలా చూడండి. అంటే ఎతకడానికి ఏమీ లేదు. ఇలా నాయకుడు 1 కోటి రూపాయలు ప్రకటించేసాడు, ఇది వరద బాధితులకు సహాయం అని చెప్పేసి 1 కోటి రూపాయలు. ఇవాళకి ఇవ్వాలా? ఇవాళకి ఇవ్వాలా? ఇవ్వకపోగా మళ్ళీ ఏదవాళ్ళ చేత ప్రచారం. ఆ 1 కోటి రూపాయలు ఏమైనారా అంటే మా నాయకులు ఎవరైతే ఉన్నారో, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పెట్రోల్ ఖర్చులకి వాళ్ళు అటు ఇటు తిరుగులకి వాళ్ళు ఖర్చు పెట్టేసుకున్నారంట, మేము 1 కోటి రూపాయలు ఇచ్చేసామంటాడు. ఎవరికి ఇచ్చాడు ఎవరికి తెలియదు, ఎవరికి ఇవ్వాలా? కోటి కాదు 10 పైసలు, 10 పైసలు ఎవరికి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వకుండానే మేము ఇచ్చేసామంటున్నారు. వెళ్ళం ముందు ఆ ప్రకటించిన 1 కోటి రూపాయలు ఏదైతే ఉందో ఆ 1 కోటి రూపాయలు తీసుకొచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వమనండి. 1 కోటి రూపాయలు ప్రకటించాడు కాబట్టి అవి ఇవ్వకుండా ఎవరిచ్చినా ఎవరు వెళ్ళి కలిసినా వాళ్ళని ట్రోల్ చేసి పని పెట్టుకోమాకండి. ముందు మేము జగన్మోహన్ రెడ్డిని అడగండి, అన్న మనం 1 కోటి రూపాయలు ప్రకటించాం కదా, ఇగో జనాలు తిడుతున్నారు మనల్ని, ఆ 1 కోటి రూపాయలు ఏదో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చేసేయి, ఆ తర్వాత మనం పాఠాలు చెప్తాం ఇక్కడని చెప్పేసాను. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 1 కోటి రూపాయలు ప్రజలు అడుగుతున్నారు, తెలుగుదేశం కార్యకర్తలు అడుగుతున్నారు, వైసీపీ కార్యకర్తలు కొంతమంది వాళ్ళు కూడా అడుగుతున్నారులే, జనసేన కార్యకర్తలు అడుగుతున్నారు. సమాధానం చెప్పలేక ఈ చిరంజీవి గారిని ట్రోల్ చేయడం, లేదంటే బాలకృష్ణ గారిని ట్రోల్ చేయడం, లేదంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ట్రోల్ చేయడం, ఈ ట్రోలింగ్ వ్యవహారాలు పెట్టుకోమాకంట్రా. ప్రతి దాని మీద కోడిగుడి మీద ఏకపీకే ప్రయత్నాలే. ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఏ ఒక్క పారిశ్రామికవేత్త అయినా సరే ముందుకొచ్చి ఇదిగో మేము విరాళం ఇస్తాం ముఖ్యమంత్రి సహాయ నిధికి అని చెప్పేసి అని ఒక్క పారిశ్రామికవేత్త వచ్చాడా? ఒకరు సినీ పెద్దలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఎవరైనా ముందుకొచ్చి ఇదిగో మేము 10 రూపాయలు సహాయం చేస్తాం అని ఎవరైనా ముందుకొచ్చారయ్యా? ఒక్కరు రాలా. ఎందుకు రాలేదు? అన్న నిప్పు కదా జగన్ అన్న, నిప్పు మామూలు నిప్పు కాదు. ఏకంగా 37 కేసులు 38 కేసులు ఉన్నాయి వేతన, 16 నెలల జైలు జీవితం, 11 ఏళ్ళ బట్టి బెయిల్, అన్ని 420 కేసులే, 43,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసింది, దోచేసాడు అని చెప్పేసాను అన్న ట్రాక్ రికార్డ్ అది. అన్నపై ఉన్న 420 కేసులు చూసి ఎవడైనా 10 పైసలు విరాళం ఇస్తాడయ్యా? 10 పైసలు ఎవడో ఇవ్వడో, ఎవరైనా ఇచ్చారా పోని గతంలో? ఇవ్వలా. ఇది వాళ్ళ ఏడుపు. అసలు ఏడుపు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కొన్ని సందర్భాల్లో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఏ ఒక్కరో ముందుకొచ్చి కనీసం 10 రూపాయలు ఇవ్వాలా. ఒక చెక్కు కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టలేదు, పెట్టుకుంటే నిజంగా అయి కూడా నేర్చుడు. ఏదో ఒక పథకం పేరు చెప్పి ఈ వరద బాధితులకు సహాయానికి వచ్చినాయి కదా, వాటిని కూడా డైవర్ట్ చేసేయండి, వాటిని కూడా దారి మళ్ళించండి అని చెప్పేసి వాటిని కూడా నేర్చుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే.
ఒకవేళ ఆ సమయంలో ఎవరైనా విరాళం ఇచ్చి ఉంటే అవి కూడా తినేద్దుడు. అందుకే కదా ఇవాళ నీ ఏడుపు కూడా ప్రధానంగా అంతే కదా, వీళ్ళ ఏడుపు కూడా ప్రధానంగా అదే. మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఏ ఒక్కరు వచ్చి కనీసం 10 రూపాయలు ఇవ్వాలా, అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలిపిస్తే చాలు దాదాపు 650 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. మా జగనన్న అయితే 6 రూపాయలు కూడా సంపాదించలేడు. 6 రూపాయలు 6 పైసలు లేడు ఎవడో నీ మొక్కాన. అక్కడ దాకా ఎందుకు వైసీపీ నాయకులు ఎవరు ఇచ్చారా? మంత్రులుగా చేశారు, ఎమ్మెల్యేలుగా చేశారు, అందుని గాడికి దోచుకున్నారు. ఈ విజయవాడ వరద బాధితులకి ఏ ఒక్కరైనా సరే, ఏ మాజీ ఎమ్మెల్యే అయినా ఏ మాజీ మంత్రి అయినా సరే సీఎం సహాయ నిధికి ఇదిగో మేము 10 లక్షలు ఇస్తున్నాం 25 లక్షలు ఇస్తున్నాం అని చెప్పేసి అని ముందుకొచ్చి ఒక్కరంటే ఒక్కరు ఇచ్చారయ్యా ఇవ్వలా. ముఖ్యంగా కృష్ణా జిల్లా నాయకులు కూడా వాళ్ళు ఇవ్వలా. ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో సొలు చెప్పాడు దాన్ని కంటిన్యూ చేశారు తప్పితే వాళ్ళు ఇవ్వలా. ఇచ్చేవాళ్ళు చూస్తేనేమో ఏడుపు, ఇచ్చేవాళ్ళని మనం ట్రోల్ చేయాలి. ఒకవేళ ఎవరైనా పరిశ్రమ పెడదామని చెప్పేసి ముందుకొస్తే మీరు రావద్దని చెప్పేసి వాళ్ళని ట్రోల్ చేయాలి. ఎవరైనా విధాలను ఇస్తే వాళ్ళ పైన ట్రోల్ చేయాలి. మళ్ళీ ఇంకొకసారి ఇవ్వకుండా ఒక పక్క వచ్చే పరిశ్రమలో రానవట్లా వీళ్ళే క్యాంపెయిన్ మళ్ళీ రావద్దు రావద్దు అని చెప్పేసి అని ఒక పక్క ఎవరైనా దాదాపు సహాయం చేస్తే వాళ్ళని ట్రోల్ చేయడం అంటే నెక్స్ట్ టైం చేయకుండా పోనీ. వీళ్ళు ఏమన్నా చేస్తారంటే వీళ్ళు అంతకన్నా చేయరు. వీళ్ళే పెంట మీద 5 రూపాయలు అంటే 4 దా తీసుకునే రకాలు వీళ్ళంతా కూడా 5 ఏళ్ళు నాశనం చేసేసి సరిపోయింది చాలు. ఇంకా దాన్ని కంటిన్యూ చేయొద్దు. ఈ అపభయ మాటలు మాట్లాడొద్దు. దాన్ని ఇక్కడతో కట్టి పెట్టేయండి. మీరు చిరంజీవి గారు చిరంజీవి గారిని ట్రోల్ చేస్తే ఆయన ఏక ఆయనకి దేగను కూడా దేకడు. మీరు చంద్రబాబు నాయుడు గారిని ట్రోల్ చేసినా చిరంజీవి గారిని ట్రోల్ చేసినా మిమ్మల్ని దేకను కూడా దేకరు. వాళ్ళకి తెలుసు, చిరంజీవి గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు వీళ్ళంటి ఎదవలు ఉంటారో ట్రోల్ చేస్తారని చెప్పేసి అని. చిరంజీవి గారు ఏమైనా సన్మాన కార్యక్రమానికి వెళ్తే సన్మానం చేయలేదని చెప్పేసి అని మీరు బాధపడిపోతాను. ఆయన మీరెందుకు బాధపడిపోతారు కాబట్టి ఏంటంటే ఈ లత్కూర్ పంచాయతీని మనీయండి. మేము చిరంజీవి గారిని ట్రోల్ చేస్తాం, ఎవరైనా విరాలు పెడితే వాళ్ళని ట్రోల్ చేస్తాం, పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తాం. ఆ మాటకొస్తే ముందు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రకటించిన 1 కోటి రూపాయలు ఏమన్నాడు చాలు ఏమొద్దు. 1 కోటి రూపాయలు ప్రకటించాడు కదా, ఆ 1 కోటి రూపాయలు తీసుకొచ్చి సీఎం సహాయ నిధికి ఇచ్చేయమన్నాను చాలు. అవి మాత్రం ఎవరు, వీళ్ళ నాయకుడు మాత్రం పావులాభాల తీడు. పైగా వాళ్ళ నాయకుల సమావేశంలో ఏమంటాడంట, నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులైనా అయిపోయినాయి నా దగ్గర. ఈ 5 ఏళ్ళ పాటు ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ఉన్నారో వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి, వాళ్ళే ఖర్చు పెట్టాలి, మనం అధికారంలోకి వచ్చినాక మళ్ళీ నేను దోచిపెట్టేస్తాను మిమ్మల్ని అందరికి కూడాను అని చెప్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఉండవా? జగన్మోహన్ రెడ్డి డబ్బులు లేదంటే ఎవరి దగ్గర డబ్బు ఉండదు. అంత దోచేసాడు ఈ 5 ఏళ్ళ కాలం పాటు, అంత తినేసాడు. అలాగే ఇక్కడికి వచ్చి నిధులు చెప్తున్నారు మీరు.